పాటి గ్రామానికి రోడ్డు వేయాలని పాటి గ్రామస్తుల ధర్న. పాటి గ్రామానికి రోడ్డు లేక నరక యాతన పడుతున్న గ్రామ ప్రజలు కొమరం భీమ సిద్ధాబాద్ జిల్లా కౌటాల మండలంలోని ముత్యంపేట దగ్గర పాటి గ్రామస్తులు ధర్నా చేశారు. రోడ్డు సౌకర్యం లేక చదువులకు వెళ్లే విద్యార్థులు, ప్రయాణికులు, ద్విచక్ర వాహనదారులు, ఆటో యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలం వస్తే బురదలో దిగబడటం, ఈ మార్గం గుండా వెళ్ళలేము, ఇక ఇలాగే ఇండ్లలోనే పరిమితం అవుతూ గర్భిణీలను ఆసుపత్రికి తీసుకువెళ్ళడం పరిస్థితి, వర్షాకాలంలో బురదతో అంతరాయం కలుగుతోంది, ఇక 1-8 అంబులెన్స్ వెళ్ళలేని పరిస్థితి అని గ్రామస్తులు మండిపడ్డారు. బురద గుంతల మార్గం నుంచి నరక యాత్ర అనుభవిస్తున్నారు. స్థానిక ప్రజలు ఇంత ఇబ్బంది పడుతున్నా స్థానిక ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కూడా పట్టించుకోవడం లేదని, కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే వస్తారు, పాటి గ్రామానికి ప్రజల కష్టాలు బాధలు మీకు పట్టవా అని అన్నారు. ఈ మార్గం గుండానే ప్రతిరోజు కొన్ని వందల క్రషర్ లారీలు, ట్రాక్టర్లు వెళ్ళి మట్టి రోడ్డు పూర్తిగా పాడైపోయింది. కనీసం 4 కిలోమీటర్ల దూరం ప్రజలు బురదలో కాలినడకతో వెళ్లాల్సి వస్తుంది. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్డు నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ సిర్పూర్ నియోజకవర్గ నాయకులు దుర్గం ప్రవీణ్ అలాగే పాడి గ్రామస్తులకు రోడ్డు వేయాలని ధర్నాలో మద్దతుగా నిలిచారు. మన సమస్య ఏంటంటే మా రోడ్డు పాడలేదు, రోడ్డు కోసము ఈ రోడ్డు ఇప్పటి నుంచో వేద్దామనుకుంటున్నారు, ఎవరు స్పందించడం లేదు. మన ఊర్లో గర్భిణీ స్త్రీలు చాలా మంది ఉన్నారు. మొన్న ఒకసారి అంబులెన్స్ కు కాల్ చేసినట్లయితే గర్భిణీ స్త్రీ కోసం హలో అంబులెన్స్ ముత్తంపేట వరకు వచ్చి ఈ రోడ్డు చూసి మేము రాలేము బాబా అని చెప్పిన సమస్యలు ఉన్నాయి. కావున మా రోడ్డు మాకు మంచిగా చేసి ఇవ్వగలరని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ధన్యవాదాలు. నమస్కారం అండి, బహుజన్ న్యూస్కి వచ్చినందుకు, పిలవగానే వచ్చినందుకు థ్యాంక్స్. పాడి గ్రామస్తులం, ఇక్కడ సమస్య ఏంటంటే మనకు గత 40-20 సంవత్సరాల నుంచి ఈ రోడ్డు వేస్తలేరు. ఎన్నికల సమయంలో హామీలు ఇస్తున్నారు, మేము అది చేస్తాం ఇది చేస్తాం అంటున్నారు. ఆ గుంతలు పడి మొత్తం రోడ్డు ఖరాబ్ అయింది. గర్భిణీ స్త్రీలు ఉన్నారు, అంబులెన్స్ రాని పరిస్థితి ఏర్పడింది. ఏదైనా ఎమర్జెన్సీ పని సమస్య వస్తే మనకు అంబులెన్స్ రాదు, కనీసం ఆటో 2-వీలర్ కూడా వెళ్ళని పరిస్థితి ఏర్పడింది. దీనికి వెంటనే మన ప్రజానాయకులు స్పందించి రోడ్డు మరమ్మతు జరిపించాలని మేము వేడుకుంటున్నామండి. ఇది చేస్తే మనకు పెద్ద ఒక కోరిక తీరినట్టు అవుతుంది. దీన్ని అందరూ వీక్షిస్తున్నారు, చూస్తున్నారు, అడుగుతున్నారు, సమస్యలు అడుగుతున్నారు, కానీ ఎవరు స్పందిస్తలేరు. దాని గురించి మేము ఈరోజు ధర్నాగా వచ్చినాము. తప్పనిసరి మేము ధర్నా చేస్తాము, లారీలను అడ్డుకుంటాము, రోడ్ వేసే వరకు ఇక్కడి నుంచి కదలేదు లేదని మేము మనవి చేస్తున్నామండి. కంటెంట్ అన్న
आने कहा पार्टी ग्राम में धरना चेयर जरूत मरी दशाब्दाल पार्टी चाला दुर्मार्गम स्थित पेटर पालक प्रभुत्म अनेकम संक्षेम पथका प्रजल रुद्दता एला अभिवृद्धि इदे सिरपूर निजकवर्ग इदे सिरपूर निजकवर्ग पार्टी रोड चूस दादापू 4 किलोमीटर वरकू గుంతల తోటి ఈ క్రషర్లు తోడుకొని పోవడం ద్వారా ఈ లారీలు ఈ మార్గం కూడా వెళ్ళడం ద్వారా ఎన్నో గుంతలు పడి రోడ్డంతా దౌర్భాగ్యం పెచ్చులుడి పడి ప్రయాణికులకు అసౌకర్యంగా ఉన్నది. మేము ఎన్నోసార్లు స్థానిక ఎమ్మెల్యే గారికి ఎన్నోసార్లు మేము విన్నవించుకున్నాం కానీ ఎమ్మెల్యే కోయేరు కొనప్ప గారు కేవలం మాటలకే పరిమితమైంది కానీ ఎలాంటి అభివృద్ధి పనిచేసే పరిస్థితి లేదు. ఇది వర్షాకాలం సీజనల్ వ్యాధులు వస్తాయి కానీ ఇలాంటి పరిస్థితిలో మా పేద బడుగు బలహీన వర్గాలు మరి ఎక్కడైనా హాస్పిటల్కి పోదామంటే అది మంచిర్యాల కావచ్చు హైదరాబాద్ కావచ్చు కాకినాడ కావచ్చు మరి కాలినడకన పోయే పరిస్థితి కల్పిస్తా ఉన్నది. ఈ రోడ్లనేని పరిస్థితిలో అంబులెన్స్ కూడా రాలేని పరిస్థితి కనిపిస్తా ఉన్నది. మేము ఎవరికైనా కాల్ చేస్తామంటే బాబు మీ ఊర్లో కనీసం అన్న రోడ్లు లేవు గుంతలు పడి ఉన్నాయి మేము ఎట్లా రావాలని చెప్పేసి వాళ్ళు వాపరిస్థితిలో కనిపిస్తూ ఉన్నది. మేము ఒక్కటే ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నామంటే అయ్యా మీరు గొప్ప గొప్ప పనులు చేస్తారు కదా మరి ఒక్కసారి ఇదే సిరిపూర్ నియోజకవర్గంలో మా రోడ్ల పరిస్థితి మీరు చూడాలని చెప్పేసి ఒక్కసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు తక్షణమే ఈ మా ప్రాంత ప్రజల కన్నీరు మీరు చూడాలి ఖచ్చితంగా. మరి మా గర్భిణీ స్త్రీలు కావచ్చు మరి ఎవరైనా చిన్నపిల్లలు కావచ్చు వాళ్ళకు అనారోగ్యం వస్తే ఖచ్చితంగా మరి వాళ్ళు చనిపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదే ఎమ్మెల్యే గారు అయితే వాళ్ళ కుటుంబం అయితే ఈరోజు కార్పొరేట్ పెద్ద పెద్ద హాస్పిటల్ పోతా ఉందంటే మరి వాళ్ళకు ఒక న్యాయమా మా పేద బడుగు బలహీన వరకు ఒక న్యాయమని చెప్పేసి ఒకసారి ఎమ్మెల్యే గారిని అడుగుతా ఉన్నా ఖచ్చితంగా వెంటనే ఈ రోడ్డును మరమ్మతులు చేసి మాకు సౌకర్యాన్ని కల్పించాలని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. ఖచ్చితంగా ఈ పార్టీ గ్రామ ప్రజలు ఒక్కడే కోరుతున్నాం దీనికి బహుజన సమాజ్ పార్టీ పూర్తిగా మద్దతు ఇస్తున్నది. మీరు ఖచ్చితంగా ఈ పార్టీకి 4 కిలోమీటర్ల వరకు మీరు రోడ్డు మంజూరు చేయకపోతే ఖచ్చితంగా మేము కలెక్టరేట్ ముట్టడిస్తాం. అవసరమైతే ఎమ్మెల్యే ఆఫీస్ కూడా మేము ముట్టడానికి మేము బరాబర్ సిద్ధమని చెప్పేసి మీ ప్రజలకు చెప్తున్నా. మీరు ఖచ్చితంగా మీరు చిత్తశుద్ధికి పెట్టుకోండి మా ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం ఇదని చెప్పేసి మేము చెప్తా ఉన్నా. వెంటనే రోడ్డును మరమ్మతు చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. జై భీమ్ జై భీమ్. బోలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి జై. బోలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి జై. ఆర్ఎస్పీ జిందాబాద్. ఆర్ఎస్పీ జిందాబాద్. ఆర్ఎస్పీ జిందాబాద్. బహుజన సమాజ్ పార్టీ జిందాబాద్. బహుజన సమాజ్ పార్టీ జిందాబాద్. పోనీ
మాకు ఈ రోడ్ అన్న మంచిగా చేయాలి లేకుంటే ఈ కేసు అంటూ మాకు కట్టాలి.